ఆసుపత్రులను అప్గ్రేడ్ చేశారు, తాగునీటికి ట్యాంకులు ఏర్పాటు చేశారు, పాడి పరిశ్రమని ప్రోత్సహించడానికి భవనాలు కట్టారు. ఇంకా నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన దగ్గర నుంచి కాగితం వస్తాం లేటు ఇమ్మీడియట్గా సంతకం పెట్టి శాంక్షన్ చేసి పంపించే పరిస్థితి. ఆర్ఎండి మంత్రి గారి పరిస్థితి అంతే. ఇంకా ఇరిగేషన్ శాఖ కింద కూడా అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొచ్చాం. ఒక్కో తిట్కో ప్రాజెక్టు కింద 2800 ఇళ్ళు కట్టించిన ఘనత కూడా మన బాలేబాబు గారి తక్కుతుందని ఈ సభాముఖంగా వెళ్తున్నాం. ఇంకా బీసీ సోదరికి లోన్లు, ఎస్సీ ఎస్టీ సోదరికి లోన్లు, లేపాక్షి ఉత్సవాలు, అంతెందుకు నిన్నగాక మొన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కోవిడ్ వస్తే 3,50,00,000 రూపాయలు సొంత నిధులు ఖర్చు పెట్టి ఏకంగా వెంటిలేటర్ల కిట్లు కూడా పంపిణీ చేసిన వ్యక్తి మన బాలయ్యబాబు గారు. అది హిందూపూర్ నియోజకవర్గం ఉంటే అంటే ఆయనకున్న కమిట్మెంట్. అందుకే ఇంకో పక్కన అన్న క్యాంటీన్లు కూడా మళ్ళీ ప్రారంభించారు. ఇంకా ఆరోగ్య రథం ఈరోజు ప్రతి గ్రామంలో తిరుగుతుంది. బస్వతారకం క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సు కూడా మన నియోజకవర్గానికి అనేక సార్లు తీసుకొచ్చారు. ఇంకా భ్రమణి దగ్గర ఉన్న సిఎస్ఆర్ ఫండ్లు మొత్తం హిందూపూర్ నియోజకవర్గానికి ఖర్చు పెట్టే విధంగా బాలయ్యబాబు గారు ఆ నిధులు కూడా తీసుకొచ్చారు. అందుకే ప్రజలందరినీ కోరుతున్నా మళ్ళీ హ్యాట్రిక్ ఆయన ఎమ్మెల్యే అవుతాం ఖాయం, కానీ ఆంధ్ర రాష్ట్రంలోనే ఎవరికి రాని భారీ మెజారిటీతో మన బాలయ్యబాబు గారిని గెలిపించి శాసనసభకు పంపించాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. మా మనందరం ఆలోచించాలా, వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూపూర్ చేసింది ఏంటి? సంవత్సరానికి ఒక ఇన్ఛార్జ్ వస్తాడు పోతాడు. ఇప్పుడు 3వ ఇన్ఛార్జా 4వ ఇన్ఛార్జా లెక్క పోయిందబ్బా, 5ఆ 4 అనుకుంటున్నా. సంవత్సరానికి ఒక ఇన్ఛార్జ్ మళ్ళీ వెళ్ళిపోతారు. అదే మన బాలయ్యబాబు నీతి నిజాయితీగా పరిపాలన అందించారు.